పద్మరాగమణి మేఖలావలయ. పద్మరాగమణులు కూర్చబడినటువంటి మేఖలను తన నడుం చుట్టూ పెట్టుకున్నటువంటి తల్లి. మేఖల వేరు, వడ్డాణం వేరు అని. వడ్డాణము అంటే దానికి చిరుగంటలు ఉంటాయి, మేఖల అంటే చిరుగంటలు ఉండవు. అదేదో మగవాళ్ళు పెట్టుకునే బెల్ట్లా ఉంటుంది, మొలనూలు అంటారు. ఆ మొలనూలు స్త్రీ పెట్టుకుంటుంది, పురుషుడు పెట్టుకుంటాడు. రామాయణంలో సుందరకాండలో సీతమ్మ కూడా మొలనూలు మేఖల పెట్టుకుంది. ఒకప్పుడు కాకాసుర వృత్తాంతంలో నా మొలనూలు తీసి విసిరాను అని చెప్పింది. కాబట్టి మొలనూలు అని, గంటలు లేనిది పెట్టుకుంటే మేఖల అంటారు. ఈ మేఖల పెట్టుకున్న, వడ్డాణం పెట్టుకున్న, అది నాభిమించి వెడుతుంది. నాభీ సంబంధం తల్లితో ఉన్నటువంటి సంబంధం. అమ్మ కడుపులో ఉన్నన్నాళ్ళు కూడా శిశువు దేని చేత పోషింపబడతాడు అంటే అమ్మ యొక్క నాభిగొట్టం చేత పోషింపబడతాడు. అమ్మ తిన్నది ఏది ఉంటుందో అదంతా కూడా నాభిగొట్టం ద్వారా శిశువుకు అందుతూ ఉంటుంది. కాబట్టి మాతృత్వం లోపల ఆ పిండం ఏర్పడడానికి కారణం ఎవరు అంటే ఆ తల్లి, ఆమె యొక్క దయ. ఆ దయతో ఆమె ఆ గర్భాన్ని ధరించి లోపల పోషిస్తూ వచ్చింది. తను తిన్న అన్నం యొక్క సారాన్ని పిల్లవానిలోకి లేదా పిండంలోకి నాభిగొట్టం ద్వారా పంపితే ఆ పిండం లోపల రూపుదిద్దుకుని జీవుడు అందులోకి అనుప్రవేశించిన తరువాత అమ్మలోంచి బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చి వాడు పాపపుణ్యముల యొక్క ఫలితాల్ని సుఖదుఖాలుగా అనుభవిస్తూ కొత్తగా పుణ్యం చేసుకునేటటువంటి అధికారాన్ని పొందుతాడు. కాబట్టి ఆ మేఖల మాతృత్వానికి సూచన. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. శంకరులు తరచుగా ప్రస్తావన చేస్తుంటారు మేఖల గురించి. ఒక్క మారు కాదు, ఒకటికి రెండు మాటలకి, మూడు మాటలకి, నాలుగు మాటలకి మేఖల మాత్రం తరచుగా చెప్తారు. ఎందుకు చెప్పడం? ఒక్క వడ్డాణాన్ని మాత్రం అన్ని మాటలు ఎందుకు? అసలు ఈ నవరత్నమాలిక ప్రారంభమే హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీ కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం అంటూ ఆయన ఆ శ్లోకాలు దాటుతూ విడుతున్నప్పుడు ఎన్నో చోట్ల మేఖలా సందర్భం తీసుకొచ్చారు. ఈ మేఖలాకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, అది పద్మరాగములు అంటే మాణిక్యముల చేత అలంకృతమై ఉంది. అందుకని ఎర్రటి కాంతులు వస్తూ ఉంటాయి. అమ్మవారికి సంబంధించి ఏది చెప్పినా సరే ఎరుపే చెప్తారు, ఇంకొక రంగు చెప్పరు. ప్రత్యేకించి పరదేవతాస్వరూపంగా చెప్పినప్పుడు ఎరుపు కాంతి ఒక్కటే చెప్తారు. అదే పార్వతీదేవి అన్నాను అనుకోండి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని ఒక చో నిర్ధారణ. నారాయణి అన్నాను అనుకోండి, నల్లగా ఉంటుంది. కాళి నల్లగా ఉంటుంది. గౌరీ తెలుపు పసుపు ఎరుపులు కలిపించినటువంటి బంగారు వర్ణంలో ఉంటుంది. కానీ పరదేవతాస్వరూపం అన్నాను అనుకోండి, ఎర్రటి రంగులోనే ఉంటుంది అమ్మవారు. ఈ ఎరుపుకి ఒక లక్షణం ఉంది. అందుకే ఎప్పుడూ పద్మరాగములతో పోలుస్తారు. పద్మరాగములు అంటే మాణిక్యములు, వాటి కాంతులతో పోలుస్తారు. ఎందుచేత అంటే అమ్మవారి యందు రెండు రకములైనటువంటి ఎరుపు ఉంటుంది. అందుకే అన్నీ ఎరుపే. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శైఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. పట్టుకున్నా కూడా ఎర్రకలువే. రక్తోత్పలం బిభ్రతీం అని అన్ని సింధూరారుణ విగ్రహాం ఎర్రగా ఉంది, మాణిక్యములతో కూడిన కిరీటం పెట్టుకుంది, అన్నీ ఎరుపే. ఆఖరికి ఆవిడ బయటికి వస్తున్నప్పుడు వచ్చిన రంగు కూడా వ్యాసభగవానుడు లలితా సహస్రంలో ఉద్యద్భాను సహస్రాభా అంటాడు. భా అంటే కాంతి, ఉద్యత్ అంటే ప్రకాశ, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎర్రగా కుంకం బొట్టులో ఉంటుంది. ఆ ఎర్రటి బొట్టు రంగులో ఉన్నటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన సూర్యబింబములు 1000 బింబములు ఒక్కసారి వస్తే ఎంత ఎర్రకాంతి వస్తుందో అమ్మవారు ఆవిర్భావ సమయంలో అంత కాంతి ముందొచ్చింది. ఆ ఎరుపు కాంతి అంత ఎరుపు ఎందువల్ల అంటే ఈ ఎరుపు రెండిటిని సంకేతిస్తుంది. ఒకటి శృంగారము, రెండు దయ. ఈ రెండిటికి సంకేతము ఎరుపు. అందుకే సృష్టిలో ఎక్కడైనా సరే పిల్లలు అమ్మ అన్నారు అంటే అక్కడ ఎరుపు ఉన్నది అని గుర్తు. రెండు ఎరుపుల యొక్క సమాగమ స్వరూపం. ఆమె తన భర్త పట్ల శృంగారముతో ఉంటుంది, బిడ్డల పట్ల పరమకారుణ్యంతో పరమదయ్యతో ఉంటుంది.
ఇందువల్ల అంటారేమో అసలు పరమశివుడు కామమునకు విముఖుడు కాముణ్ణి కాల్చేశాడు కదా ఆయన తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు పరబ్రహ్మంగా అటువంటి వాణ్ణి తండ్రిగా తీసుకొచ్చి పక్కన మనకి తండ్రిగా తీసుకొచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని ఆయన చేత మంగళసూత్రం కట్టించుకొని మనకందరికీ కూడా ఆవిడ జన్మనిచ్చి శరీరాలు ఇచ్చింది మనకి శరీరాలు ఇవ్వడంలో ఆవిడ దయ ఆమె అలా ఆయన పక్కన కూర్చోడంలో ఆమెకి భార్య ఆయన భార్యగా ఆయన పట్ల శృంగారం ఆయనకు ఆమె పట్ల శృంగారం మన పట్ల తండ్రిగా ప్రేమ ఇది అమ్మ యొక్క ఎరుపు అసలు తండ్రిని తెచ్చి అందించింది ఎందుకంటే లోకంలో తండ్రిని పరిచయం చెయ్యాలి అంటే అది అమ్మ ఒక్కతే చేస్తుంది మొదట్లో బిడ్డడికి ఎవరు తెలుసు అమ్మ ఒక్కతే తెలుసు ఈమే నాకు సర్వస్వం పాలిచ్చింది నాకు ధైర్యం చెప్పింది నా వీపు మీద జోలపాడింది అని వాడు అమ్మ అన్నీ అనుకుంటాడు కానీ ఆ అమ్మ అంటుంది అమ్మ నువ్వు అను నాన్నగారు మీరను ఎందుకో తెలుసా నేను నా తోడపుట్టిన వాళ్ళని అందరినీ నువ్వు అంటాను భర్త నాకు సర్వస్వమైన నువ్వన్నా మీరంటాను ఎందుకు ఆ గౌరవం అంత సర్వస్వం అయినప్పుడు నువ్వు అనకూడదా అనదు ఎందుకనంటే భర్త గురువు భర్త దైవం అందుకని గౌరవిస్తుంది భారతీయ స్త్రీ అది సంస్కారం అనకూడదా అంటే గురువుగారిని పట్టుకుని ఒరేయ్ అంటావా ఎందుకనవు ఏం గురువుగారండి అని ఎందుకంటావు ఓయ్ గురువు ఇలారా అని ఎందుకనవు అదేం మాటయా గురువుగారిని గురువుగారు అని అనాలి అది మర్యాద అని ఎలా అంటావో భర్త పట్ల ఆ మర్యాద ఉండడం భారతీయ సంప్రదాయం అలాగే భర్త అంటే దైవం పురుషుడు పూజ చేశాడు అనుకోండి త్రికరణ శుద్ధిగా భావన చేసి పూజ చేస్తే అందుతుంది నేను ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి నేను మనసులో పార్వతీ పరమేశ్వరులు ఆచమనీయం తీసుకుంటున్నారన్న భావనతో ఉద్ధరిణితో నీళ్లు పోస్తే అందుతుంది లేకపోతే అది యాంత్రికమవుతుంది తంతు అంటారు తంతుగా తీసేస్తారు దాన్ని పూజలు అదే నేను ఆచమనీయం చేస్తున్నప్పుడు నా చేతిలో నా భార్య మూడు మాటలు ఆచమనీయం వేసిందనుకోండి ఎడం చేత్తో వేసుకోవడం ఎందుకు ధర్మపత్ని ఉన్నప్పుడు ఆమె నాకు కుడి చేత్తో నా కుడి చేతిలో వేసింది ఆమె నా కుడి చేతిలో వేసిన ఆచమనీయాన్ని శాస్త్రం ఏమంటుందంటే పరమేశ్వరుడికి ఇచ్చిన ఆచమనీయమే ఆమె నాకు పలహారం పెట్టిందనుకోండి అది భగవంతుడికి చేసిన బాలభోగం అది నాకు భోజనం పెట్టిందనుకోండి అది పరమేశ్వరుడికి పెట్టిన మహానైవేద్యం అది నేను పడుకున్నప్పుడు కాళ్ళు పట్టిందనుకోండి ఈశ్వరుడికి చేసిన పాద సంవాహనం అది పాట పాడిందనుకోండి ఈశ్వరుడికి చేసినటువంటి గీతాలాపన అది ఏది నాకు చేసిందో అవన్నీ పరమేశ్వరుడికే చేసినట్టు లెక్కలో వేస్తారు నేనేదైనా చేస్తే త్రికరణ శుద్ధిగా చేస్తేనే మనస్సు వాక్కు కాయము ఏకీకృతమైతేనే ఆ ఉపచారం ఈశ్వరుడికి అందుతుంది అందుకని ఆమె చేసినవి భగవంతుడికి చేసినట్లుగా భావన చెయ్యబడి అంత పుణ్యాన్ని పొందుతున్నప్పుడు ఆయన్ని గౌరవవాచకంతో పిలుస్తారా పిలవరా అబ్బాయి ఆయన దుశ్శీలుడండి మరి ఎలా పిలవం ఆయన దుశ్శీలుడు అవచ్చు నీ ధర్మం నీ ధర్మం నీదే ధర్మం అవతల వాడిని బట్టి ఉండదు మనని బట్టి ఉంటుంది అయినప్పుడు నా ధర్మం నేను చెయ్యాలి మా నాన్నగారు ఎలాంటి వారు అన్న దాన్ని బట్టి కాదు గౌరవం ఆయన మా నాన్నగారు నేను గౌరవించాలంతే మా నాన్నగారికి నాకన్నా మా తమ్ముడు ఇష్టం అండి నేను ఎందుకండి గౌరవించడం అన్న మాట ఉండదు నీ జన్మకు ఆయన హేతువు ఆయన పరదైవం కాబట్టి గౌరవించాలి యోమే భర్తా సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ భర్త గురువు భర్త దైవం అందుకని ఆయన్ని బహువచనంతో పిలుస్తుంది గౌరవంతో ఏమండి మీరు అంటుంది నిజానికి అలా ఎవరి లోకంలో చూడండి సహజమైన విషయం ఏంటంటే బాగా చనువు అనుకోండి బాగా చనువు అయితే ఒరే ఇలారా అంటాం ఇంకొంచెం చనువు అనుకోండి ఏమై బాగున్నావా అంటాం అంత చనువు కాదనుకోండి ఏమంటే కులాసాగా ఉన్నారా అంటాం కానీ మీరు ఇంకొకటి గమనించండి పరమ గౌరవం అనుకోండి పరమ ప్రేమ అనుకోండి అప్పుడు కూడా ఏకవచన ప్రయోగం చెయ్యం ఆయన చాలా సంస్కారవంతుడు చటుక్కుని నువ్వని ఏమన్ను ఏమండి అంటాను అది సంస్కార వైభవం భార్యాభర్తృ సంబంధంలో కూడా అంతే మీరు దైవాన్ని చూసి అమ్మ పిల్లవాడు అన్నీ అమ్మ అనుకుంటూ ఉంటే తండ్రిని చూపించి చెప్తుంది కాదు నాకు నీకు రక్షకుడు ఆయన ఆయనకి నమస్కారం చెయ్యి అని చెప్తుంది ప్రథమ గురువు అయింది తండ్రిని చూపించింది ఇది పిల్లవాడి పట్ల కారుణ్యం తన భర్త పట్ల శృంగారం ఈ రెండు లేకపోతే సృష్టి లేదు
ఆమె శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి, మనకి అమ్మ. ఆయనకి శివకామ సుందరి, ఆయన మనసు రంజిల్లేటట్టుగా చెయ్యగలిగినటువంటి సౌందర్యవంతురాలు. అయినప్పుడు ఇప్పుడు ఆమె ఎందు రెండు ఎరుపులు ఉన్నాయా లేవా? ఒక ఎరుపు భర్త పట్ల శృంగారం, అది మహాపతివ్రత లక్షణం. ఆమె శృంగారము ఆయన ఎందు, ఆయన శృంగారము ఆమె ఎందు, పరమోత్కృష్టమైన దాంపత్యం అది. అక్కడ తప్ప వేరొక చోట ఆయన శృంగారం చూడ్డు, ఆమె ఆయన ఎందు తప్ప ఆ భావన వేరొక చోట పొందదు. మిగిలిన వాళ్ళు పరదేవతా స్వరూపాలు, అది ఉత్కృష్ట భావన. కింద నుంచి మనకి సాధనలో అమ్మవారి విషయంలో భర్త ఎందు శృంగారం, బిడ్డల ఎందు పరమకారుణ్యం దయ. ఆ పరమ దయ ఉన్నదే, ఆ దయని ఆ కారుణ్యాన్ని ఎరుపు చేత సంకేతిస్తారు. అందుకే అక్కడికి వెళ్ళేటప్పటికి ఇద్దరు ఏమైపోతారంటే కామేశ్వర కామేశ్వరి అయిపోతారు. ఆ కామేశ్వర కామేశ్వరిగా కూర్చున్నప్పుడు పంచసామ్యములతో ఉంటారు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇదే కింద కుటుంబంలో కూడా వస్తుంది ఈ లక్షణం. అమ్మ ఏమాలోచిస్తుంది? పిల్లలు వృద్ధిలోకి రావాలి. నాన్నగారు ఏమాలోచిస్తారు? పిల్లలు వృద్ధిలోకి రావాలి. అమ్మ ఏమనుకుంటుంది? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. నాన్నగారు ఏమనుకుంటారు? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మ ఏమంటుంది? నిజంగా ఆవిడకో గొలుసు చేయించుకోవాలనుంది, ఏదో ఉపన్యాసం వింది, చెవికి మంచి మంచి తాటంకాలు చేయించుకోవాలి అని కోరిక పుట్టింది, ఏదో చటుక్కన ఎక్కడో తేలింది. మీరు ఆ ఉపన్యాసం చెప్పిన తర్వాత నాకు చెవికి అలాంటి తాటంకాలు చేయించుకోవాలనిపించింది, మధ్యలో వజ్రం వేయించి చుట్టూ పుష్యరాగాలో కెంపులో వేసి చేసుకుంటే అనిపించిందండి అంది. తప్పకుండా చేయిస్తానే నీకు అన్నాడు భర్త. ఏమీ వద్దు, ఏదో అలా అనిపిస్తుంది అంటే ఆ చేయించుకుంటామా? ఇద్దరు పిల్లలకి ఫీజు కట్టాలి అవతల, ఇప్పుడు నాకు అవసరమా? నేను మానసికంగా పెట్టుకున్నాను లేండి, మీరే నాకు పెద్ద చెవి ఆభరణం అని ఊరుకుంది. ఇప్పుడు ఆమె ఎవరి కోసం త్యాగం చేసింది? పిల్లల కోసం. ఆయన దేనికోసం త్యాగం చేస్తాడు? పిల్లల కోసం. అది వాళ్ళిద్దరి యొక్క సమాన ధర్మం. వాళ్ళిద్దరు ఎక్కడుంటారు? ఇద్దరు చెరో ఇంట్లో ఉండరు. అలా చెరో ఇంట్లో ఉంటే అమ్మా నాన్న అనిపించుకోరు, ఒకింట్లోనే ఉంటారు. పైకి రూపాలు వేరుగా ఉంటాయి, కానీ లోపల తాత్వికమైన రూపు ఒక్కటై ఉంటుంది. కామేశ్వర కామేశ్వరి దగ్గరికి వచ్చేటప్పటికే పంచసామ్యములు ఉంటాయి ఆ ఎరుపులు. ఏమిటా పంచసామ్యములు అంటే? నామ సంబంధమైన సామ్యము అంటారు. అంటే పేరు ఒక్కలాగే ఉంటుంది, కామేశ్వర కామేశ్వరి ఇద్దరిది ఒకటే పేరు. రెండవది నివాసం, ఇద్దరు ఉండే ప్రదేశం, ఇద్దరు ఒక్కచోటే ఉంటారు. సుమేరు శృంగ మధ్యస్థ, ఆ మేరు పర్వతం యొక్క మధ్య శిఖరం మీద ఆ శ్రీమన్నగరంలో ఆ చింతామణి గృహాంతస్థ, చింతామణి గృహంలో ఆమె పరమశివుడితో కలిసి నివాసం చేస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒక్కచోట ఉంటారు నివాసం, ఇద్దరికీ చెరుకో నివాసం ఉండవు. మూడవ సామ్యం, ఇద్దరి రూపములు ఒక్కలా ఉంటాయి. ఎలా అంటే ఇద్దరూ ఎరుపు రంగులోనే ఉంటారు. అక్కడ ఇద్దరూ ఎరుపు రంగులో ఉండి ఇద్దరి చేతుల్లోనూ ఒక రకమైన ఆయుధాలే పట్టుకుంటారు. నాలుగు చేతుల్లో పట్టుకునేటటువంటి ఆయుధాలు చెరుకుతో చేసిన ధనస్సు, పుష్పబాణములు, అంకుశము, పాశము, ఆ నాలుగే పట్టుకుంటారు. ఎవరి చెయ్యేదో మీరు పట్టుకోవాలంటే గంట సేపు వెతకాలి, అంత ఒక్కలా ఉంటారు. ఇద్దరి తలల మీద బాలచంద్రుడు ఉంటారు, ఇద్దరు కిరీటాలు ఒక్కలా పెట్టుకుంటారు, ఇద్దరికి మూడో కన్ను ఉంటుంది, ఇద్దరికి ఒకటే సామ్యం, ఇద్దరి యొక్క రూపు ఒకలా ఉంటుంది. ఇప్పటికి ఎన్ని చెప్పాను? ఒకటే పేరు, ఒకటే నివాసం, ఒకటే రూపు. ఇద్దరూ పంచకృత్యములు చేస్తారు, సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అని ఇద్దరు ఐదు కార్యాలు చేస్తారు. కాబట్టి పనుల యందు ఒకటి, ఇద్దరిది ఆశీర్వచనం ఒక్కటి. అమ్మ ఏం ఆశీర్వచనమో నాన్నగారు అదే ఆశీర్వచనం, లేదా నాన్నగారు ఏం ఆశీర్వచనమో అమ్మది అదే ఆశీర్వచనం. ఇద్దరు చెరుకు ఆశీర్వచనం ఉండదు. ఇద్దరివి చెరుకు ఆశీర్వచనం ఎందుకు ఉండదు అంటే ఇద్దరు రెండు శరీరాలుగా కనపడతారు, కానీ మనసు ఒక్కటే వాళ్ళది. అందుకని ఒకే ఆశీర్వచనం ఉంటుంది. పంచసామ్యములు అంటారు శ్రీ విద్యలో. ఇద్దరు ఐదు సామ్యములతో ఉంటారు. అక్కడ తల్లిదండ్రులుగా వారు ఆ పై స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు వారిద్దరి మధ్య శృంగారం ఉంటుంది. మన పట్ల అపారమైనటువంటి కారుణ్యం, ఎంత దయో అమ్మ అనేటప్పటికీ మొదట ఏమిటి గుర్తొస్తుంది ఎవరికైనా? అమ్మ అంటే అమ్మ చేతి ముద్ద, అమ్మ చేతితో వండి పెట్టిన అన్నం. ఆ అమ్మ చేతి అన్నం గుర్తుండిపోతుంది. అమ్మ అన్నము, అమ్మ బిడ్డడి ఆకలి, అమ్మ కడుపు తడుగుతుంది,
అమ్మలా పిల్లల ఆకలి గురించి తాపత్రయపడేటటువంటి వాళ్ళు మీకు ఎక్కడా ఇక సృష్టిలో కనపడరు. అమ్మ వెళ్ళిపోయింది అంటే జీవితంలో ఏదైనా పెద్ద లోటు అంటూ ఉంటే అమ్మ లేకపోవడమే. అమ్మలాంటి వ్యక్తి మాత్రం ఇక జీవితంలో ఉండదు. అసలు సమస్త సౌఖ్యాలు ఎవరితో వెళ్ళిపోతాయంటే భార్యతో. ఈ అసలు ఇల్లు కాదు, ఆయనది చాలా బరువు అయిన బ్రతుకు అయిపోతుంది భార్య లేనప్పుడు. అసలు నిజంగా చెప్పాలంటే పురుషుడి జీవితం అంతా భార్య మీదే. అమ్మా అన్నం వెనక్కి రండి. ఆ అన్నం పెట్టడంలో ఏమి ప్రేమ అండి అమ్మది. అందులో మొదట ఎవరిది ఆ ప్రేమ, ఆ ఎరుపు ఎక్కడ? అన్నపూర్ణి. అందుకే పురుష సంబంధంగా అన్నం పెట్టడం అన్న మాట లేదు. అన్నం పెట్టడం అంటే అన్నపూర్ణేశ్వరి అంటాం. అన్నం పెట్టడం అన్న మాట అమ్మకే అన్వయం అంతే. ఆ వేళ అయిందా, పురుషుడు గబగబా పెట్టి సర్దేసుకుని ల్యాప్టాప్ పెట్టేసుకుని బయలుదేరంటాడు, ఆవిడే రాత్రి 8 గంటలకి పిల్లలు పాలు తాగుతారు, సీసాలు, మళ్ళీ ఆ పాల సీసాలో ఎన్ని పాలున్నాయో కనపడితే పిల్లాడికి దృష్టి తగులుతుందని, ఆ సీసాలో ఎన్ని పాలున్నాయో కనపడకుండా దాని మీద రంగు గలీబు, దాని మీద మళ్ళీ ఏమైనా సూక్ష్మక్రిములు పాకుతాయేమో అని ఆ తిత్తి మీద ఒక చిన్న తొడుగు, మళ్ళీ ఇవి రెండు ఊడిపోతాయేమో అని దీనికి ఒక సంచి, దానికి ఒక జిప్పు, ఇన్ని వేసుకుని ఆ పాలు కొంచెం వేడిగా ఉంటే సీసా తాలూకా వాసన వస్తాయేమో అని ఇలా ఇలా చేయిపెట్టి సీసా తిప్పి చల్లబరిచి అది సంచిలో పెట్టుకుని అది వేరే పెట్టుకుని ఎవరిది తాపత్రయం? ఆ తాపత్రయం లేకపోతేనే బతికి బట్ట కట్టి వాళ్ళ ఈ ఉపన్యాసాలు చెప్పానా? అమ్మ ఆ తల్లి జ్వరంతో ఉన్నా సరే, ఒంట్లో జ్వరంగా ఉన్నా సరే, ఆఖరికి మూలుగుతో స్పృహ తప్పి ఉన్నా సరే, పిల్లలు 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 పిల్లలు, ఎంత తాపత్రయం, ఎంత తాపత్రయం. అసలు ఆ అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఎక్కడుందండి? ఏమి ప్రేమ! ఆవిడ అన్నపూర్ణేశ్వరి. అన్నం ఇవాళ తింటున్నామంటే ఆ అమ్మ దయ. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణ అష్టకం చేశారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాప నికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయా చలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఈ భూమి ఎప్పుడు అంగుళం పెరగదు, అలాగే ఉంటుంది. అంగుళం పెరగని భూమి మీద జనాభా ఎంతంత పెరిగిపోతున్నారు, ఎంత భూమి ఆక్రమించేస్తున్నాం, ఎన్ని ఇళ్ళు కట్టేసుకుంటున్నాం, ఎన్ని కర్మాగారాలు కడుతున్నాం, అయినా కూడా ఆ తల్లి అన్నం పెడుతూనే ఉంది. నేను అన్నం పెట్టను అన్న మాట అమ్మ ఎప్పుడైనా అందే. అమ్మ అన్నం పెట్టేటప్పుడు పాపపుణ్యములను లెక్కలోకి తీసుకుందనుకోండి, నడబడి లెక్కలోకి తీసుకుందనుకోండి, అన్నం పెట్టేవాడెవరు? తండ్రి పాపపుణ్యాల్ని లెక్క కట్టి వాడు ఇంట్లోకి రానివ్వకు అని పడుకుంటాడు. ఆవిడ పడుకుంటుంది, ఆయన చూడకుండా కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతున్నాడో గుణనిధి కదా అది కదండి. అందుకే చచ్చిపోయే ముందు చెప్పుకున్నాడు, పిలిచి ఒడియాలతో అన్నం పెట్టిన అమ్మ ఏమైపోయిందో, అమ్మ ప్రేమకి దూరం అయిపోయానని ఏడిచాడు. ఆఖరికి ఏడుస్తూ పడుకుని ఆయన నిద్రపోయాక ఏ మంచి నీళ్ల కోసమో దగ్గొచ్చినట్టుగా నటించి వెళ్ళి చూస్తుంది. చిన్న చప్పుడైతే తెలుసు ఏ గోడ దూకో వచ్చాడని. తలుపు తీసి చప్పుడు అవ్వకుండా అన్నం పెట్టి వాడు అన్నం తింటుండగా ఏడిస్తే వాడికి అలిగెళ్ళిపోతాడేమో అనని అన్నం పెట్టి కడుపు నిండిపోయే వరకు ఉగ్గ పట్టుకుని కళ్ళొత్తుకుని ఇలా తిరక్కరా, నాన్నగారి గౌరవం నిలబెట్టరా అని ఏడిచి భర్త చేత నింద పొందుతుంది తప్ప అన్నం పెట్టడం మాత్రం ఆపదు. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో చెరుక్కన్నం అని ఒక క్షేత్రం, అక్కడ పగటి వేళ అన్నదానం అంతా చేసి రాత్రి అన్నపాత్రలు తీసుకెళ్లి అరణ్యంలో చెట్ల కింద పెడతారు, దొంగలు వచ్చి తింటారని. వాళ్ళు ఎక్కడో అరణ్యాల్లో ఉంటారు, వాళ్ళు మాత్రం అన్నం తినద్దు, అన్నపూర్ణి ప్రసాదం అక్కడ పెడతారు, అక్కడ తింటారు దొంగలు. యోగ్యతాయోగ్యతలను చూడదు ఆవిడ. నా అర్హతానర్హతలను చూడకుండా అన్నం పెడుతోంది కాబట్టి ప్రతి పూట తింటున్నాను, జీర్ణం అవుతోంది. అమ్మ దయా అన్న మాటకి ఇంకింతకన్నా ఏం చెప్పాలి నేను మీకు? ఇంకింతకన్నా ఎన్ని ఉదాహరణలు చూపించాలి? ఆమె దయ అంత గొప్పది. ఆ దయని ఎరుపుతనంతో సంకేశిస్తారు. ఆ దయ హద్దు లేదు. అది ఎంత దయ అంటే దాన్ని చెప్పడం ఎవ్వరికీ ఇక సాధ్యం కాదు. అంతటి దయ కలిగిన తల్లి అది ఎక్కడ?
మనకి ఆవిడికి ఉన్న అనుబంధం నాభి సంబంధం దాన్ని మాణిక్యముల చేత పొదగబడిన మేఖల యొక్క ఎరుపు కాంతులతో సంకేతిస్తారు శంకర భగవత్పాదులు అది ఎరుపు నీకు అమ్మకి ఉన్న సంబంధం అటువంటి అమ్మకి నమస్కారం చేయలేకపోతే అటువంటి అమ్మకి ఏడాదిలో నవరాత్రులలో ఒక్కరోజు కూర్చుని కుంకుమార్చన చేయలేనంటే నీకున్న ద్రవ్యంలో ఒక్క 10 రూపాయలు అమ్మ కోసం నేను వెచ్చించలేనంటే ఆ తల్లి కోసం నేను కష్టపడతాను 9 రోజులు ఏదో ఒక శ్రమదానం చేస్తానని నువ్వు ముందుకు రాలేకపోతే ఇంకా ఆ జన్మకంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా